రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన కోనేరు సాయిలు రైతు 8 ఎకరాల కౌళ్లు పంట చేస్తుండగా కళ్యాపూల్లో గల శ్రీ రాజరాజేశ్వర ట్రేడర్స్ ఎరువులు మందుల దుకాణంలో కలుపుకు సంబంధించిన మందు ఇవ్వమనగా 4 డబ్బాల మందును ఇచ్చారు. రైతుకు ఇవ్వగా ఆయన తన పొలంలో మంగళవారం స్ప్రే చేశారు. అది కాస్త పూర్తిగా ఎండుగడ్డిలాగా పూర్తి పంట నాశనం కావడం జరిగింది. ఈ రైతు తన ఎకరానికి 28 కాటలు చెల్లించాల్సి ఉండగా ఇక్కడ పూర్తిగా 8 ఎకరాలకు 224 కాటలు నష్టం వాటిల్లడంతో ఆ 8 ఎకరాల యజమానికి కౌలుదారు అయిన కోనేరు సాయిలు ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా పెట్టిన పెట్టుబడి మొత్తం 4 లక్షలు కూడా నష్టపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురి కావడం జరిగింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అని సంబంధిత అధికారి అడగగా ఎలాంటి సమాధానం లభించకపోవడంతో తన పంట పొలానికి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు క్యాసం సాయిలు, దూపల్లి గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ భూమారెడ్డి, రైతులు రాములు పంట పొలాన్ని సందర్శించడం జరిగింది. అంతేకాకుండా ఫర్టిలైజర్పై తగిన చర్య తీసుకోవాలని, అలాగే నష్టపరిహారం చెల్లించాలన్నారు. పంటకు 14 ఎకరానికి 74 70 కిలో బస్తాల చొప్పున సంవత్సరానికి 2 పంటలు కలిపి 28 బస్తాలు 70 కిలోల చొప్పున ఆయనకు చెల్లిస్తాడు. ఆయన పెస్టిసైడ్ పురుగుల మందు శాపదం దగ్గరికి పోయి నా పొలంలో గడ్డి కలుపుగా గడ్డి ఉన్నది, దాన్ని పోవడానికి పెస్టిసైడ్ మందులు ఇవ్వమని అడిగాడంట. అయితే ఆయన మందు ఇస్తే 4 డబ్బాలు ఇస్తే ఇట్లా తీసుకొచ్చి కొట్టాడంట. అయితే పాపం ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తం 8 ఎకరాలు అసలు ఏ మాత్రం చేతికి రాకుండా పోతున్నది. ఇప్పుడు ఆయన యజమానికిన 8 పద్నాలుగు కాటల కాడికి ఏలొక్క చొప్పున పెడతాడు, ఎంత నష్టపోతున్నాడు. ఇప్పటిదాకా ట్రాక్టర్కి రాయి నాటుకు ఆయన ఫస్ట్ డోస్ మందు సెకండ్ డోస్ మందు ఇదంతా ఖర్చు అయింది. ఆ నష్టాన్ని ఎవరు పూరుస్తారు?